हेलो हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल, दिस इज रजनी। अंदर एला बहुनारा? ने चाल चाल बहुनाजु एंत टेस्टी स्पाइसी उड़े चिकेन ग्रेवी कर्री ने सिंपल एला तैयार तेसकदा। इला ग्रेवी कर्री असल वदलपेट्टरंडि, सूपर टेस्ट उ। दीन कोसम नेनु मुंदुगा ఒక 1/2 केजी चिकेन శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను। దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 4 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకున్నాను। పెరుగు పసుపు మొత్తం చికెన్ కి పట్టేలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా చికెన్ కర్రీస్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ముందుగా చికెన్ ని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాతే మసాలాల పౌడర్ పట్టుకోవడం గాని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటి పట్టుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుందండి। ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత 10 నుండి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి। ఆ తర్వాత మీ స్పైసీకి తగ్గట్టుగా ఎండు మిరపకాయని తీసుకొని ఒక బౌల్ లో వాటర్ ని పోసుకొని ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని ఎండు మిరపకాయలు అనేవి స్మూత్ గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి। ఎప్పుడైనా సరే మీ స్పైసీకి తగ్గట్టుగా తీసుకోండి ఎండు మిర్చి అనేవి కారాన్ని పట్టి। ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి। మొత్తం కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్ లో తీసుకొని మనం ఉడికించుకున్న ఎండు మిరపకాయలను యాడ్ చేసుకోవాలి। అలాగే వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ ని కూడా యాడ్ చేసుకోండి। ఆ వాటర్ ని యాడ్ చేయడం వల్ల మంచి స్మూత్ పేస్ట్ లాగా వస్తుందన్నమాట। ఇప్పుడు మూతను పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలన్నమాట। చూసారా, ఈ విధంగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి చూడండి। ఇప్పుడు ఆ పేస్ట్ మొత్తాన్ని పక్కన తీసి పెట్టుకొని అదే మిక్సీ జార్ లో ఇలా 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బలు, అలాగే అల్లం ముక్క, పచ్చిమిర్చి మీ స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి। అలాగే 2 ఎండు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి। అలాగే పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి। ఒక చిన్న టమాటాను కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం పేస్ట్ లాగా స్మూత్ లాగా పట్టుకోవాలి చూసారా ఈ విధంగా। ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోండి। పాన్ లో 4 స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకోండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులను యాడ్ చేసుకోవాలి। మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని యాడ్ చేసుకోండి। ఈ చికెన్ లో గుప్పెడు కరివేపాకుని యాడ్ చేయండి। కరివేపాకుని ఇప్పుడు యాడ్ చేయడం వల్ల చికెన్ కి మంచి అరోమా ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది। ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకోండి। ఇలా చికెన్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। 10 నిమిషాల తర్వాత మూతను తీసి చూస్తే ఈ విధంగా చికెన్ లోని వాటర్ మొత్తం బయటికి వచ్చాయి। ఒకసారి గరిట తోటి కలుపుకొని మరో 10 నిమిషాల పాటు మూతను పెట్టుకొని ఉడికించుకోండి। చికెన్ లోని వాటర్ మొత్తం ఇనికిపోయేంత సేపు ఉడికించుకోవాలి। ఈ విధంగా మూతను తీసి చూస్తే చూసారా, ఇలా చికెన్ లోని వాటర్ మొత్తం పోయాయి। ఇలా చికెన్ లోని వాటర్ మొత్తం ఇనికిపోయేసరికి చికెన్ అనేది 70% ఉడికిపోతుందండి। ఇప్పుడు మీ రుచికి తగినంతగా salt ని యాడ్ చేసుకోండి। అలాగే మనం ముందుగా పండుమిర్చి పేస్ట్ ని పట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి। దీంట్లో పొడి కారం అనేది యాడ్ చేయటం లేదండి, ఎందుకంటే పండుమిర్చి అలాగే పచ్చిమిర్చి పేస్ట్ ని యాడ్ చేస్తాం కాబట్టి ఈ స్పైసీనెస్ తోటే మనకి సరిపోతుంది। కానీ పండుమిర్చి కారాన్ని అలాగే పచ్చిమిర్చి పేస్ట్ ని యాడ్ చేసుకుంటున్నాం కానీ అసలు ఎండు కారాన్ని యాడ్ చేయటం లేదు। అక్కడే టేస్ట్ అనేది మనకి రెగ్యులర్ గా ఉండకుండా డిఫరెంట్ గా ఉంటుందన్నమాట। ఇప్పుడు మనం ముందుగా పచ్చిమిర్చి, అల్లం, టమాటా అలాగే వెల్లుల్లి ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి। వీటికి పచ్చి వాసన ఉంటుంది కాబట్టి చికెన్ లోని వాటర్ మొత్తం పోయిన తర్వాత ఈ విధంగా మనం యాడ్ చేసుకోవాలి పేస్ట్లన్నీ। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ తో పాటు ఒక 5 నుండి 10 నిమిషాల పాటు పచ్చి వాసన పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట గరిట తోటి కలుపుకుంటూ। కంపల్సరీగా ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి, అప్పుడు మనకి చికెన్ కూడా ఫ్రై అవుతుంది, గ్రేవీ కూడా పచ్చి వాసన అనేది ఉండదు। ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోండి। ఈ 1/2 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది ఇంకా వస్తుంది। వాటర్ అనేది ఇంకా గ్లాస్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు, మన స్పైసీనెస్ బట్టి యాడ్ చేసుకోవాలి। గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ ని యాడ్ చేసుకోండి అంతే। ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూతను పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత మూతను తీసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఈ మసాలాలన్నీ యాడ్ చేసి మరోసారి గరిటతోటి మొత్తాన్ని కలుపుకోవాలి। ఆ తర్వాత మూతను పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సూపర్ టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందండి। సూపర్గా ఉంటుంది ఈ కర్రీ, రైస్, చపాతి, పుల్కా, రోటీ వీటిలోకైనా సరే బాగా సెట్ అయిపోతుంది, డిఫరెంట్గా ఉంటుంది। మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, అస్సలు వదిలిపెట్టరు। ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।